ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 ఎఫ్ఎం మనసు నిండా. అయ్యలారా,
ఈ కథ శివుని లీలలు చెత్తవాది చరిత్ర మది రాజరాజేశ్వర కళాబృందం. మరి నా పేరు గాజరల కుమరయ్య. అందరు ఒగ్గు కథ బుగ్గయ్యనంటారు. గ్రామం అచ్చన్నపల్లి, మండలి వేములవాడ, జిల్లా కరీంనగర్. మా బృందంలో మరి సహాయకులు గుంటి కుమరయ్య, మరి సాయిల మల్లేశం, గాజరల రమేష్, గాజరల పరశురాములు, గాజరల ప్రశాంత్. మరి కథను 16 భాగాలుగా మీకు వినిపిస్తున్నాం. సత్యవాది చరిత్ర. మరి సంతాన బలం తెచ్చుకున్న సత్యవతి, మరి ఆ రెండో భాగంలో సత్యవతికి కొడుకు పుట్టిండు. మూడో భాగం మరి ధర్మ కంకణం, కొడుకు పుట్టిన సందర్భంలో మా కొడుకు పుట్టిండని ఈ ధర్మ కంకణం కట్టుకొని మరి ధర్మం చేసేటువంటి కాండము ప్రారంభం చేస్తున్నాము. చాలి కొండవ పండి కొండ మరా తల్లి కొడుకు ఉట్టంగన ఎడు పక్కన ఎడు దశలు, కుడి పక్కన 10 మంది చెలికెత్తలు వచ్చిండ్రు. మరి తల్లికి తానం బోసిరు, పిల్లకి తానం బోసిరు, పట్టు బట్టలు చెప్పిరు, పొత్తులు వరిచి పొత్తుల వండ పెట్టిండ్రు. సత్యవాతమ్మా, అమ్మా నీకు సక్కల సుఖలను కొడుకు పుట్టిండు. అమ్మా మాకు జోపాడ వార్తలున్న కాయసులకు మత్తుకుంది గాని మరి శుద్ధర కులం కావాలంటే కానిక తులం, పుటవెత్తే పుక్కాన తులం అన్నట్టు. శుద్ధ నడక, పెద్ద నడక, రాజు నడక, అవసరం నడక అంటారు. మీరు పెద్ద పెద్ద లోకులు అయితే నేను కట్టాను లోకులే అన్న. అమ్మా ఇక నీ సక్కని కొడుకు, ఇక నీ వచ్చిన చోపాడ వాడుకో. అమ్మా దాసి, అమ్మా దాసి బిడ్డలాలా, నా కొడుకు తానం చేపించింది రానే. అమ్మా తానం అప్పుడే ఓపించిన అమ్మా, ఎయిలు శైలులు తెచ్చినావు. ఆయిలాకు తక్కలాకు నీలకి రాకేసి 4 గుంటలకు 40 గుంటలు వేసి జాలారు పండ్లు పెట్టి నీ కొడుకు తానం పోసిన అప్పుడే నీకు స్థానం పోసిన మర్చిపోయాను అమ్మా. అమ్మా దాసి, మరి కన్న తల్లి సత్యవాది దేవే అమ్మా, తల్లి సత్యవాతి సక్కదానం చుక్కోల కొడుకు పుట్టిండు. ఆ కొడుకును చూస్తుంటే పడిచే పొద్దులే మెరక దియ్యోలే పున్నమా ఎన్నిలో పూజన దంగడి వెట్టినాడు మెరుపులో అదొండ పండులో కొడుకు పుట్టిండు. ఇడవకాలకు ఎల్లమ్మ మచ్చ, కుడికాలకు దుర్గమ్మ మచ్చ, వారి చేతుల మచ్చ వందినేలు మెచ్చ సక్కదానం చుక్కోల కొడుకు పుట్టిండు. అవ్వలాల అక్కలాల వరకింది తాతలాల, కన్న పేరు వచ్చింది కొన్న పేరు వచ్చింది నాకు. నాకు కొడుకు పుట్టిండా నీ పలుకు పలుకు మిద్దెల్ల బంగారు మేడల్ల, లోపడలకు మిద్దెల్లలో లంపు మేడల్ల. ఆగో బంగారు తొట్టె కట్టి తొట్టె లోపల కొడుకును వండబెట్టి పచ్చి పాలంతా తలకు తలగుడ్డ కట్టుకుంది చెవుల్లో దూదు పెట్టుకొని ఆగో కొడుకు లాలిపాడ జోపాడ ఎట్లా వాడుతున్నది ఈ సత్యవాతి దేవి. నవరు పొరసిరి చెలావచాలి జోజో, ఎడవాకు కన్నా కొడుక జోలాలి జోజో. ఆగో నవరు పరిస్థితి చెల్లవచా జోలాలి జోజో, ఎడబాకు కన్నా కొడక జోలాలి జోజో. కొడక కానుగా ఏలే ముద్దు జోలాలి జోజో, కంటెల్లే ముద్దు కొడక జోలాలి జోజో జోజో. కొడక మతికా ఏలే ముద్దు జోలాలి జోజో, మాటల్లే ముద్దు కొడక జోలాలి జోజో జోజో. కొడక రమ్మవు కన్నా కొడక జోలాలి జోజో, రమ్మవు నువ్వు కొడక జోలాలి జోజో. పాప
అచ్చారు వెయ్యాలి, చాయ్ పెట్టాలి, అన్నం వండాలి. అమ్మ దాసీల డాడీ లోపలకు వేయండి. అమ్మా బొగ్గుబాయలకేనా వాళ్ళ బాబు? ఇలా బాబు బొగ్గుబాయలకి నౌకరికి వేయండు. అయ్యో ఇక తెలంగాణ నవరం ఉన్నదంత అదేనా? తల్లి లాలిబాట వాడా వట్టి రామ రామ, తల్లి జోలబాటలు వాడా వట్టి రామ. తల్లి సత్యవాది దేవి లాలిపాట పడుతుంది, జోపాట పడుతుంది, కొడుకును అల్లారు ముద్దుగా చూసుకుంటున్నది. నాకు ఆట వెంచ కొడుకును నోట వెంచుతా, నోట వెంచ కొడుకును ఆట వెంచుతా అని తల్లి పంచుకోవాలి. తల్లి వత్త ఉన్నది, తల్లి వత్త ఉన్నది, పచ్చిపాలు తల్లి వత్త ఉన్నది, పౌరంగా తల్లి వత్త ఉన్నది, పాలు తల్లి వత్త ఉన్నది, ఉగ్రంగా తల్లి దత్త ఉన్నది, అగో అట వెచ్చ కన్న కొడుకును ఓ రామా, నోటన్నా వెచ్చవటే ఓ రామా, అగో ఆడళ్ళు కొడితే 19 రోజుల్లో పేరు పెడతారు, మొగళ్ళు కొడితే 21 రోజులనాడు పేరు పెడతారట. తల్లికి చక్కదానం చుక్కలో కొడుకు పుట్టి 19 రోజులు అవుతుంది. తెల్లారితే శుక్రవారం అత్తుంది, 21 రోజు అవుతుంది. నా భర్తకు బుద్ధుల జ్ఞానాలు చెప్పి తెలిసిన బ్రాహ్మణ పిలుచుకొచ్చి నా కొడుకు ఘనంగా పేరు పెడతానా అని భర్త బయటికి వచ్చింది సత్యవాది దేవి. కొడుకు పుట్టిన తెలంగాణ రాజుకు సంబరం అనిపించింది, సత్యవరం సంతోషం అనిపించింది. వెళ్ళ విని ఉంగరాలు దానం చేసిండు, పే విని చైన్ దానం చేసిండు, నపారి మళ్ళీ పిలిచి నబ్రహ్మడి గేమించిండు, మరి ఊరంతా దండోలు ఏమంటూ ఏమించిండు. నా కొడుకున్న సందర్భంగా ఎవరింటి కాడ పొయ్యి లోపల పొగెళ్ళద్దు, నా ఇంటి కాడ అన్నసత్రం పెడుతున్నాను అని ఎప్పుడు దాడించను? అష్టోళ్ళొత్తురు పొట్టులు ఒత్తురు తినడోలు తింటురు, ఇంత ఇంత కొడుకు 21 దినం దగ్గరకు వచ్చింది. బ్రాహ్మణ పిలిచి ఓ బ్రాహ్మణ నా కొడుకు పుట్టిండు, నా కొడుకు పేరు ఏం పేరు పెడతాం చేతులు పెట్టంగానే కొడుకు నెత్తుకొని సుత్రుడు సూచినట్టుంది సూర్యబలము, చెప్పాడుంది చంద్రబలము, ఏకచక్ర మహాభోగి ద్వచక్ర పండిత, 3 చక్రాలు లోక చంచల, 4 చక్రాలు లో పండిత, పంచక్రేపరో పండిత, హస్తరేఖలు పిలగానికి ఆనందంగా ఉన్నాయా అని ఈ పిల్లగాడు లక్ష్యంగా ఈ లోపల పుట్టిండా అని. నా పనిభూషణ మహారాజు ఓ దేవుడు, పనిభూషణ మహారాజు ఓ దేవుడు, పనిభూషణ మహారాజు ఓ దేవుడు, శివుని వరాన కొడుకు పుట్టిండా అని చెప్పి శివునికి పేరు గలనని చెప్పి పనిభూషణ మహారాజు అని. అయ్యో పేరన్న పెట్టినాడే అమరాలు, మరి ఎటువంటి కోరుకున్న ధనం కొంగుల్లో పెట్టి బ్రాహ్మణులు వెళ్ళగొట్టిండు. మరి అవ్వ ఎడో పక్కన 2 దాసులు, కుడి పక్కన 10 మంది చెలికత్తలు, పాలవయ్య వదాయి, పండవట వదాయి, ముగ్గుత వదాయి, ఉగ్గువయ్య వదాయి, మరి దాయిల మీద దాయిలు పెడుతుండే అటువంటి పిల్లగన్న అయినా శివ శివ రాముడా రామన్న రాఘవ రామనగ రామ అంబాడుతున్నా
మరి ఇంత 7 సంవత్సరాల కొడుకు కాగానే ఏ తల్లి తండ్రి గాని మరి నా కొడుకు ఏ జాతిని పిల్లగాడు తేనది జాతి పన్నెరుసుకోవాలంటారు? నా కొడుకు రాజుల వందన పుట్టిండు, నా కొడుకు చదువు శాస్త్రం 4 వేదాలు 18 పురాణాలు చదువుకోవాలి, మరి నా కన్న కొడుకును కురుకుల పాఠశాల ఎత్తనాని, మరి చదువు రాని మొద్దు ఎల్లాడు గడ్డి వేసేయద్దు, సరే సమానమో అన్నారు. మరి అందుకని నా కొడుకును గురుకుల పాఠశాల ఎత్తనాని. కన్న తల్లి కొడుకు బేడికి ఎట్లా అత్తలే ఆ కన్న కొడుకు? మరి కన్న తల్లి సత్యవతి దేవి నా కొడుకును నా కొడుకు దగ్గరకు పోయి కొడుకు తీసుకువచ్చి అన్నం తినిపించి బడికిసుకుపోతానా అని కొడుకున్న తడలు ఎట్లా వస్తున్నది సత్యవతి దేవి? కొడక కుమారా బొంగరాలు వాడేది బౌడల్లా బౌడల్లా నాయ కొడుకు బౌడల్లా, బొంగరాలు వాడేది బౌడల్లా బౌడల్లా నాయ కొడుకు బౌడల్లా, తిరగోనే ఆడేది సింతల్లా సింతల్లా నాయ కొడుకు సింతల్లా, ఏడాలి గిలలేడు నా కొడుకు నా కొడుకు నాగభూషణ మహారాజు, వా గోటీలు వాడేది గౌడల్లా గౌడల్లా నాయ కొడుకు గౌడల్లా, ఏడాలి గిలలేడు నా కొడుకు నా కొడుకు పరిభూషణ మహారాజు, కొడుకున్న జాడల్లరా తల్లతో ఉన్నది అది కొడుకును కన్నుల్లరా కల్లా చూసేరా, నా కొడుకు రారు కన్న కొడుక కుమారా నీ ఆడవీన వన్ను ఆడా కుమారా, నీ ఆడవీన దుమ్ము ఆడా కుమారా, అయ్య కొడుకర కొడుకారో నారమజలి కారా నారమ జిలకారో నామల మొగ్గారా, కొడక పరభూషణ మహారాజా. అమ్మా ఏందే ఏం ఆట ఆడుతున్నావు రా? గోటీలు ఆడుతున్నా. గోటీలు ఆడుతున్నావు కానీ ఎవరితో ఆడుకుంటున్నావు నాని? గడ ముంగడ ఊగుడు చూడు తాత, నా గోటి పడి తాత గోటి సూటి పెడతానా? కొడక నీదేం గోటిరా? నాదేమో సీజన్ గోటి. మీ తాత పొక్క గోటి. కొడక ఈ గోటి ఆయన గోటికి ఇట్లా తలిగింది అనుకో ఆయన గోటి బొజ్జి అయిపోతుంది నానా. గోటి వలుగుతుందో? ముసలాయ గోటి వలుగుతుంది. సరే కొడక పొద్దున 8 గంటలకు వచ్చినావు అన్నం తినలేవు ఇల్లు తాగలేవు చాయ తాగలేవు, ఇవాళ నేను ఇంటికి తీసుకుపోయి అన్నం తినిపించి బడికిసుకుపోతారా నానిద్దా? బడికి అప్పుడే వచ్చినట్టు. కొడక కాబడి కాదురా, బడి అంటే స్కూల్ పాఠశాల అంటారు. పాఠశాల పోతే కొడక చదవత్తది ఎవరకు? నీకు. వచ్చినాక? వచ్చినాక నా కొడుకు మంచిగా చదువుకున్నా నీకు ఇటువంటి గవర్నమెంట్ ఉద్యోగం దొరుకుతుంది. నాకా తెలంగాణ వచ్చింది మన ఉద్యోగాలు మనకు ఉద్యోగం దొరికినట్టే గవర్నమెంట్ జాబ్ దొరుకుతుంది కొడక. దొరికినాక దొరికినాక నా కొడుకు నవకరాచ్చి దాని ఈ ఊళ్ళో ఎర్రటి పిల్లని తీసుకొచ్చి నీకు లెక్కలు చేస్తారా నానా? అయ్యో నా కొడుకు నిజంగా ఉల్ల లగ్గం అంటే లవ్ సంబ్రం ఉంటది కొడక. లగ్గం అయినాక చిన్నారం వెళ్ళానో కాపురం జరుగుతుంది. జరిగినాక కొడుకు బిడ్డ పుడతారు. నీ పిల్లనికి రా నీ కాదురా నాని పుడతారు కొడుకు బిడ్డ పుడతారు. పుట్టినాక పెద్ద నువ్వు అయినాక బాగా పెద్ద పెరిగినాక నీకు కొడుకులకు కొడుకులు మునిమని మనవాళ్ళు పుట్టేదాకా నువ్వు బతుకుంటావు. తర్వాత ముసలను అయితే కుక్కి మంచాలు పడతావు, మొక్కలు ముంగడి కోతే మోసేతలు వెనక కోతాయి. కొడక నా కడుపులా పుట్టి బర్రెలగత్తనాను పడితే ఇగో 4 పందులు కొనుక కాయ కొడక పడతారు పడతారు. అమ్మా ఇప్పుడు పాఠశాల కోనమంటావు, నన్ను ఇక్కడ ఎత్తుకోవాలి, ఆదిలాబాద్ లో పాఠశాల ఎక్కడుందో అక్కడ తీస్తా లేకపోతే రాదు. కొడక నిన్ను ఎత్తుకుంటే బతుకుతా అంట్రా, 4 మూలలు దొక్కిన పత్తి బత్త ఎక్కను నువ్వు ఉన్నావు, పెద్దగాడు బత్త కొట్టుకోపోతే అట్టో నేనున్నా, నిన్ను ఎత్తుకుంటే బతుకుతా అక్కలాలు వలకించే దాతలాలు నాకు 10 మంది కొడుకులు లేరు 10 మంది బిడ్డలు లేరు, ఒక్క కొడుకు నాగభూషణ రాజు పుట్టిండు, కొడుకు నిల్వ సంగలు ఎత్తుకుంటున్నా రామన చందనాలు రాజు నాకు వందారాలు మళ్ళీ
అయ్యా సార్పంతులయ్యా, నా కొడుకు, నా పేరు సత్యవాది దేవ అంటారు. నా కొడుకు మంచిగా ఇట్లా చదువు నేర్పినకో, నీకు గవర్నమెంట్ నౌకరు కాక నా సొంతం డబ్బులు ఇస్తా, నా కొడుకు చదువు నేర్పు సార్. అమ్మా సత్యవతి దేవి, తల్లులుంటే బడి లోపల పిల్లగాళ్ళని వల్లరి చేస్తారు, నువ్వు ఇంటికి వెళ్ళిపోవమ్మా. కొడక టాటా బాయ్ బాయ్. పోతున్నా నాని. సార్ చెప్పరాడు. కొడక ఎట్లుంటే కొడక, నీకు చదువత్త అయిపోతుంది కదరా. అంతేనా? అటువంటి ఎల్లాడు గురువుకు దండం పెట్టాం గురువు గారి కళ్ళ చూసి చదివేట్లా చెప్పుతున్నాడు ఆ కన్న కొడుకు. అటువంటి పిల్లల్ని కళ్ళ చూస్తుంటే గురువు పంతులు సంబరపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు. నా కొడుకు నువ్వు ఎంతో ముద్దు ఉన్నవరా పడి సేడిపోతావు మెలిగి పెడి తీయోలే వరే సూర్యరాజు, నువ్వెందు కొడతావు, నేనే కొడతానట్టుగా రవి తేజ భాస్కర్ అన్నట్టుగా 60 కోట్ల మగవారి అందమంతా నీ ఒంటి మీద ఉచ్చబడుతున్నది. చదువులు నేర్చుకునే పిలగాని గురువు పంతులు నేను ఉన్న కాబట్టి ఇప్పటికప్పటికి వెనకటి పెద్దలు ఏమన్నారు, గురువు చెప్పిన మాట గుర్తించి వింటారు, సార్ చెప్పిన మాట సక్కంగా వింటారు, పంతులు చెప్పిన మాట పాటించి వింటారు. నా కొడుక నాలోన విద్యలున్న బోధనలు ఉన్నాయన్ని నీకు ధారపోస్తాను అన్నాడు గురువు పంతులు. కళ్ళ చూసిండు రారా నా కొడుకని, ఎండి కట్ల పలక బంగారి కట్ల బలపం చేతులు పెట్టేవారు కళ్ళ పని పోసిన మారాదు మరి పలక బలపం చేతులు పట్టిండు. అయ్యో సరు ఒకటి మరి సభా పరివారం చూడంగా
ఎడమని ఎండి పోసుకొని కుండ బంగారం పోసుకొని సీమంది మమదని పెట్టుకొని తర్వ కంకణం కాండం సమాప్తం. మంగళమాని బాడరమ్మా నా కొడవెల్లి మల్లయ్య ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా.